నమస్తే, వెల్కమ్ టు 99TV బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రైతులతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిపిన చర్చలు విఫలం కావడంతో మరోసారి చర్చలు జరిపే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతులతో చర్చలకు సిద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రకటించారు. దీంతో తాము కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాల రద్దు, మద్దతు ధరకు చట్టబద్ధతపై చర్చించాలని రైతులు డిమాండ్ చేశారు. మరోవైపు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని పోలీసులు చూస్తున్నారని కిసాన్ మోర్చా ఆరోపించింది. రైతుల ఆందోళన ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అయితే ఆందోళన జరుగుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. పలు రాష్ట్రాల నుండి ఢిల్లీ శిబిరాలకు, గాజీపూర్కు రైతులు భారీగా తరలివస్తున్నారు. ఫిబ్రవరి 2న సరిహద్దులకు భారీగా తరలివస్తామని ఇప్పటికే రైతులు వెల్లడించారు. రైతుల ఉద్యమానికి నిన్న మద్దతు మరింత పెరిగింది. గాజీపూర్లోని ఢిల్లీ మేరట్ రహదారిపై శిబిరానికి రైతులు భారీ సంఖ్యలో వస్తున్నారు. వచ్చే నెల 2న రికార్డు స్థాయిలో రైతుల మోహరింపు ఉంటుందని రైతు సంఘాలు తెలిపాయి.